అనుకున్నదే జరిగింది. గత కొన్నాళ్ళుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ జపాన్ ప్రధాని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్యం వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు. తాను కొంతకాలంగా పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రధాన పదవి నుంచి దిగిపోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేనని చెప్పారు. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకుంటున్నానని చెప్పారు. కోవిడ్ వైరస్ క్లిష్టకాలం పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే ఏడాది పాటు పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేస్తున్నందుకు ప్రజలను క్షమాపణలు కోరారు. జపాన్ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా అబే ఖ్యాతి గడించారు. షింజో అబే ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీని అత్యవసరంగా సమావేశపరిచి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారని సీనియర్ నేత టొమావి ఇనాడా తెలిపారు. అసలు ఊహించని ఆయన నిర్ణయం ఆశ్చర్యపరిచిందన్నారు. ఆ పదవికి తదుపరి వారసుడు ఖాయమయ్యే వరకు అబే బాధ్యతలు కొనసాగించనున్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్కు తర్వాతి ప్రధాని ఎవరు అనే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.